తాడేపల్లి అమర్నగర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం. జిల్లాలోని 549 ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తామన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. పెద్దపల్లి పట్టణంలో 2,50,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి తాము చేస్తున్నామన్న చైర్పర్సన్ మమతారెడ్డి. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయనను గెలిపించుకుంటాం. పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య. జాతీయ స్థాయి డార్జ్ బాల్ పోటీలకు ఎంపికైన గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థినులను అభినందించిన అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ జాతీయ స్థాయిలో రాణించి పెద్దపల్లికి పేరు తేవాలని ఆకాంక్ష. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీఎస్పీకే ఉంది. బీఎస్పీ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి దాసరి ఉష. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి. పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ ను శనివారం సాయంత్రం ప్రారంభించనున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి. పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని చైర్పర్సన్ మమతారెడ్డి విజ్ఞప్తి. ఎలిగేడు మండలం లోకపేట రోడ్డు నిర్మాణ పనుల్లో అపశ్రుతి. డోజర్ కింద పడి పెద్దపల్లి పట్టణానికి చెందిన ఈర్ల అఖిల్ మృతి. బీఆర్ఎస్ తోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుంది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు తెలియజేసిన పెద్దపల్లి ఎస్ఐ మహేందర్. నిట్టూరు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు.